గత ఎన్నికల్లో వై నాట్ 175 నినాదంతో ప్రజల్లోకి వెళ్లి ఘోర పరాజయం చవిచూసిన వైసీపీ నేతలు ఒక్కసారిగా సైలెంట్ అయిపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రచారంలో తొడలు కొట్టి జబ్బలు చర్చిన నేతలు ప్రస్తుతం ఎక్కడ ఉన్నారో తెలియని పరిస్థితి. ఓ నియోజకవర్గంలో అయితే సదరు నేత కనిపించడం లేదు అంటూ సోషల్ మీడియాలో నెటిజన్స్ పోస్టులు కూడా పెడుతున్నారంటే ఘోర పరాజయం తర్వాత నియోజకవర్గాన్ని వదిలిన ఆ నేతలు ఎవరు? చేసిన అవినీతి బయటపడుతుందనే భయంతోనే అక్కడి నుంచి వెళ్ళిపోయారనేది హాట్ టాపిక్గా మారింది. సార్వత్రిక ఎన్నికల తర్వాత కడప నియోజకవర్గంలో రాజకీయం రసవత్తరంగా మారింది. గతంలో వైసీపీ హవా నడిచిన స్థానంలో మాజీ డిప్యూటీ సీఎం అమ్జద్ బాషాపై కూటమి అభ్యర్థిగా రెడ్డప్పగారి మాధవీలతను చంద్రబాబు నిలబెట్టారు. టీడీపీ అభ్యర్థి మాధవీలత 18,000కు పైగా మెజార్టీతో అమ్జద్ బాషాపై విజయం సాధించారు. తర్వాత సీన్ మొత్తంగా మారిపోయింది. ఎన్నికల ముందు సినిమా స్టైల్లో ఛాలెంజ్లు చేసిన మాజీ ఎమ్మెల్యే అమ్జద్ బాషా, ఆయన సోదరుడు అహ్మద్ బాషా ఓటమి తర్వాత నియోజకవర్గానికి దూరంగా ఉంటున్నారట. దీంతో మాజీ ఎమ్మెల్యే గారు ఎక్కడంటూ కడపలో జోరుగా ప్రచారం సాగుతుందట. గత ఎన్నికల్లో వైసీపీ కూటమి నేతలు పోటాపోటీగా ప్రచారం నిర్వహించారు. ఒకరు అభివృద్ధి అంటూ జనంలోకి వెళ్ళగా ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ కూటమి నేతలు ప్రచారం చేశారు. 10 ఏళ్లలో కడప నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదంటూ మాధవి రెడ్డి విమర్శలు గుప్పించారు. మాజీ సీఎం జగన్ ఇలాకాలో ఎలాంటి పరిస్థితి ఉందంటూ గడప గడపకు వెళ్లి ఓటర్లకు వివరించారు. అమ్జద్ బాషా తీరును తనదైన శైలిలో కూటమి నేతలు ఎండగట్టడంతో మాజీ డిప్యూటీ సీఎంకు ఓటమి తప్పలేదు. ఎన్నికల ప్రచార సమయంలో ఇరు పార్టీలు ముమ్మరంగా ప్రచారం చేసిన సమయంలో మాజీ ఎమ్మెల్యే అమ్జద్ బాషా, ఆయన సోదరుడు సినిమా స్టైల్లో ఛాలెంజ్లు విసిరారట. మాధవిరెడ్డి భర్తపై 2వ పట్టణ పోలీస్ స్టేషన్లో దురుసుగా ప్రవర్తించారనే వార్తలు గుప్పమన్నాయి. ఓ అడుగు ముందుకు వేసిన అమ్జద్ సోదరుడు అహ్మద్, మీ ఇంటికొస్తా, నీ నట్టింటికి వస్తా అనే రేంజ్లో తొడలు కొట్టారంటూ అప్పట్లో వివాదమే నడిచింది. ఆ సీన్ తర్వాత సీన్ మొత్తం మారిపోయిందని, లేనిపోని విషయాన్ని పెద్దగా చేశారని వైసీపీ నేతలే గుసగుసలాడుకున్నారని సమాచారం. సుమారు 20 ఏళ్లుగా కడప నియోజకవర్గంలో వైఎస్ఆర్ ఫ్యామిలీదే పైచేయిగా ఉంది. అలాంటి కంచుకోట కూటమి అభ్యర్థిగా బరిలో నిలిచిన మాధవీలత బద్దలు కొట్టారని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. రాష్ట్రమంతా ఒకెత్తైతే కడపలో విజయం సాధించడం మరో ఎత్తు అనే వాదనలు వినిపిస్తున్నాయి. ఎక్కడి వరకు ఓకే, ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత మాజీ ఎమ్మెల్యే అమ్జద్ బాషా కడప నియోజకవర్గంలో కనపడడం లేదంటూ తీవ్ర చర్చ సాగుతుందట. 5 ఏళ్లలో కడప నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి చేయకపోగా భారీగా అవినీతి జరిగిందంటూ కూటమి నేతలు ప్రచారంలో హోరెత్తించారు. కడప నియోజకవర్గం పరిధిలో ప్రభుత్వ భూములను కబ్జా చేసి సొమ్మును తన ఖాతాల్లోకి మళ్లించుకున్నారనే ఘాటు విమర్శలు చేశారు. అంతేకాదు, ఈసారి తమదే అధికారం అనే భావనలో కొందరు నేతలు జబ్బలు చర్చుకోవటం వల్లే ఓటమి తప్పలేదని, సొంత పార్టీలోనే టాక్ నడుస్తుందట. అనుకున్నదొకటి జరిగిందొకటి కావడంతో నియోజకవర్గంలో నేతల గుండెల్లో గుబులు మొదలైందనే వార్తలు గుప్పమంటున్నాయి. ఎన్నికల ముందు నుంచే జనంలోకి వెళ్లి తనకంటూ ప్రత్యేకత సంపాదించుకున్న మాధవీలతపై ఈసారి ఓటర్లు నమ్మకం ఉంచారని రాజకీయ వర్గాలు అంచనా. ఎన్నికల ముందు సినిమా స్టైల్లో తొడగొట్టిన మాజీ ఎమ్మెల్యే అమ్జద్ బాషా, ఆయన సోదరుడు అహ్మద్ బాషా ఎక్కడంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు ఆటాడుకుంటున్నారనే వార్తలు గుప్పమంటున్నాయి. పైగా అధికారంతో సంబంధం లేకుండా నియోజకవర్గ ప్రజలకు నేనున్నానని భరోసా ఇచ్చిన మాజీ ఎమ్మెల్యే జాడ తెలియక వైసీపీ కార్యకర్తలే అసహనం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. కొందరైతే ఓటమిని తట్టుకోలేక కడప వదిలేశారంటూ విమర్శలు చేసే పరిస్థితి నెలకొందట. గతంలో బాషా సోదరులు చేసిన నిర్వాకాలను మాధవీలత బయటపెట్టడంతో వైసీపీ క్యాడరే ఔరా అనుకుంటున్నారట. అధికారాన్ని అడ్డుపెట్టుకుని మనల్నెవడరా ఆపేదంటూ మాజీ ఎమ్మెల్యే అమ్జద్ బాషా తన వర్గంతో ఎక్కడ చూసినా అవినీతి అరాచకాలు చేశారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయట. అంతటి అవినీతికి పాల్పడిన అమ్జద్ బాషా తనపై ఓ రేంజ్లో చర్యలు ఉంటాయనే భయంతో కడపను వదిలేసి వెళ్లిపోయారనే పుకార్లు షికార్లుగా తిరుగుతున్నాయట. ఒకప్పటి డిప్యూటీ సీఎం మాజీ ఎమ్మెల్యే ఎక్కడున్నారు ఎన్నికల తర్వాత ఎందుకు కనపడలేదనే చర్చ నియోజకవర్గంలో హాట్ టాపిక్గా మారింది. For more videos like this, subscribe BIG TV channel.